ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు హెచ్చరించారు. విశాఖ జీవీఎంసీ పరిధిలోని 97 వార్డుల్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ద్రోణం రాజు పార్కును ఆక్రమించడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. పార్కింగ్ కు సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జీవీఎంసీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాను. పార్కులు మరింతగా అభివృద్ది చేసే స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక్కడే చూసారా, మరి ఇంకా చూడండి, ఈ నెల నుంచి రేషన్ ఎంత మంది తీసుకుంటున్నారు చేతులు ఎత్తండి, గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వచ్చిన